Hi friends, welcome to M9. In this video, we will talk Lakshmana Phalam valla enni upayogalu unnayo telusukundam. Ee Lakshmana Phalam yokka upayogalu telusukoni Lakshmana Phalam cancer ni tarimi kodutundi. Cancer lo unna aneka rakala cancer ni tarimi kotte samarthyam ee Lakshmana Phalam lone undi. Kevalam ee chetti yokka phalame kaadu, ee chetti yokka beradu aakulu chettu mottam ayurveda మందులు తయారీలో దీన్ని ఉపయోగిస్తున్నారు. లక్ష్మణ ఫలం చెట్టు అనోనేసి కుటుంబానికి చెందిన చెట్టు. దీని శాస్త్రీయ నామం అనోనా మిరికాట. ఆంగ్లంలో సబర్సోప్ లేదా గ్రావియోలా అంటారు. దీని ఆకులు సీతాఫలం చెట్టు ఆకువలే కాకుండా నున్నగా ఉంటాయి. ఇది అచ్చం సీతాఫలం తిన్నట్టే ఉంటుంది. కానీ దీంట్లో ఉండే ఔషధ గుణాలు మాత్రం చాలా ఎక్కువగానే ఉంటాయి. కానీ దీనిలో ఔషధ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ చెట్టు 25 నుంచి 30 అడుగుల ఎత్తు వరకు పెరిగి ఉంటుంది. దీని ఆకులు సీతాఫలం ఆకుల్లా కాకుండా కొంచెం పెద్దగా ఉంటాయి. లక్ష్మణ ఫలం ఇసుక నేలల్లో బాగా పెరుగుతుంది. కేవలం ఇసుక నేలే కాకుండా అన్ని నేలల్లో దీన్ని పెంచుకోవచ్చు. అయితే నీరు నిలవ ఉండకూడదు. మట్టి మిశ్రమంలో కంపోస్టు, వర్మి కంపోస్టు, వేపపిండి, ఇసుక వంటివి కలిపి మొక్క ఆరోగ్యంగా ఎదిగేలాగా చూసుకోవాలి. ఇది మన ఆరోగ్యాన్ని ఎంతో చక్కగా కాపాడుతుంది. వీటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీనిని ఇంగ్లీష్లో అనోనా మిరికాట అని పిలుస్తారు. మొత్తం పన్నెండు రకాల క్యాన్సర్ కారకాలను ఈ ఒక్క పండు తరిమి కొడుతుంది. ఈ ఒక్క పండే కాదు, లక్ష్మణ ఫలం చెట్టు, బెరడు, ఆకులు, విత్తనాలు ఇలా చెట్టు మొత్తం ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగపడుతుందంట. ఈ పండులో విటమిన్ సి, విటమిన్ బి1, విటమిన్ బి2 పుష్కలంగా ఉంటాయి. కండరాల నొప్పి తగ్గడానికి, బాలింతల్లో పాల వృద్ధికి, పార్శ్వపు నొప్పి, షుగర్, మూత్రకోశ వ్యాధుల చికిత్సలోనూ లక్ష్మణ ఫలాన్ని బాగా ఉపయోగిస్తారంట. ఇప్పుడిప్పుడే ఈ పండు యొక్క నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి M9, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.